శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఎరుకున్నవాడా అంటున్నా గోవింద 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద అమ్మ మీ అందరితో నా మౌనాన్ని విడిచిపెడుతున్నాను. మీకు ఒక్క విషయం చెప్పి నేను వెళ్తాను. మళ్ళీ జగ్గేపేటలో శివాలయానికి వెళ్ళాలి. ఒక్క నిమిషం నానా. మీ అందరికి పేపర్లు వచ్చినాయా? ఏకాదశి రేపు 26, ఇవాళ ఎంత అండి? 23. అమ్మ ఇవాళ రేపు ఎల్లుండ బాగా తినండి. అంటే అర్థమేంటి? 26 తినకండి అని. అమ్మ అందుకని మీరు 26 కూడా ఇవాళ రేపు తినేయండి. అంటే ఉపాసం ఉందని చెప్పాలి. అమ్మ ఒక సార్ అప్పచ్చి గారు అయ్యా ఏమైంది ఆ టికెట్ కూడా రెడ్డి ఇక్కడ కూర్చో. మీరు అంటే టికెట్ నేను మళ్ళీ ఫోన్ ఇస్తాను కదా మీకు ఆ టికెట్లో ఆయన నెంబర్ పెడతాను. మార్పు ఉంటే 7 రాత్రి చేయమని చెప్పండి. ఓకేనా? ఓకేనా? అది నేను వారికి మనం అదృష్టవంతులం అని నేను అంటున్నాను. ఎంతమంది అంగీకరిస్తారా చేతను? బాగా కూర్చోవాలి తల్లి, బాగా కూర్చోవాలి, బస్ పట్టించుకో. ఏమిటి నువ్వు ఒప్పుకో అమ్మా, మనం అదృష్టవంతులేనా? సరే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిదా అందరికీ పెద్ద నువ్వేగా చెప్పు, మనం ఎందుకు అదృష్టవంతులని చెప్పు. కొట్టండి చప్పట్లు. ఏ పేరు మీ పేరు? మా అమ్మమ్మ అంతే. అందరూ ఒక్కూరమ్మ. ఎట్లా వచ్చా ఆటో అమ్మమ్మ? ఇంకా రాలేదు వచ్చాడా? అమ్మమ్మ నేను మౌనం తర్వాత అయినా బ్రేక్ చేయొచ్చు, కానీ మీరు తల్లుడు, మీరు బాగుంటే ఈ లోకం బాగుంటుంది. మీకు ఎంత భక్తి లేకపోతే ఎక్కడి నుంచో పొద్దున్నే లేచి ఆటో పట్టుకుని ఇక్కడికి వస్తారు? మీలాంటి తల్లులు ఈ లోకాన్ని రక్షిస్తున్నారు, ఈ ధర్మాన్ని రక్షిస్తున్నారు అమ్మ. అందుకని మీరు బాగుంటే లోకం బాగుంటుంది. మీతో పాటు మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇలాంటి తల్లులు ఉండాలి అమ్మ. అయితే మీరు అక్కడ శివుడి దర్శనం, ఇక్కడ వెంకటేశ్వర దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. మేము పేపర్ ఇచ్చాం 26 ఏకాదశి. అందులో ఏకాదశి చేయగలిగే వాళ్ళు చేయింది. ఉపవాసం అంటే మొత్తం తినకుండా ఉండక్కర్లేదు అమ్మ, వినాలి. భోజనం చేయకూడదు, పండ్లు పాలు లాంటివి తీసుకోవచ్చు అమ్మ. మన అందరికీ ఎవరైనా మాట అంటే పడలేము మనం. ఎందుకని? మనకు పౌరుషం ఎక్కువ. ఎందుకు పౌరుషం ఎక్కువ అంటే స్పీడ్గా పారుతుంది. ఏంటది? కృష్ణానది. ఆవిడలాగే మనకి స్పీడు, ఆవిడ స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా. బిరబిరా కృష్ణమ్మ పరుగులుడుతుంటాను. ఆ పౌరుషం ఉండాలి, ఆ పౌరుషం ఉండాలి. ఆ పౌరుషం లేకపోతే జాతి నశిస్తుంది అమ్మ. ఇక్కడ ఎన్నో గొప్ప నదులు ఉన్నటువంటి దేశంలో, ఎందరో మహర్షులు ఉదయించిన దేశంలో, ఎన్నో మహాగ్రంథాలు ప్రభవించిన దేశంలో, వేదాలు నిత్యం పఠించేటువంటి దేశంలో మనం పుట్టాం అమ్మ. ఆవిడ ఖమ్మం అనగానే నాకేం గుర్తొచ్చింది, ఎవరైనా ఖమ్మం వాళ్ళు కలిస్తే నేను వెంటనే చెప్తాను. ఏమని చెప్తా అంటే, ఖమ్మం రాములూరు గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరినామా అమ్మ. అడగలే ఖమ్మం రాముల వారి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరినామా. అర్థమైందా? ఖమ్మం అనగానే నాకు రాముల వారు గుర్తొస్తారు. రాముడు బాగుంటారు కదా, ఆ రాముడే ఈ వెంకటేశ్వామి అని అన్నమయ్య చెప్పారన్నమాట. ఇలా వెంకటేశ్వామి చూపిస్తూ అన్నమయ్య ఏమన్నారంటే, రాముడు రాఘవుడు రవి కులుడితడు, భూమి జకు పతి అయిన పురుష నిదానము. రాముడు రాఘవుడు రవి కులుడితడు,
మరి మనమేమో ఇలా దండం పెట్టుకుంటాము, ఏదో మొక్కుకుంటాము, ఏదో ప్రదక్షిణ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ మనకేమో రాముడు, వెంకటేశ్వామి, శివుడు, అమ్మవారు వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? వింటే తెలుస్తుంది, లేదు చదివితే తెలుసు. నానా మాట్లాడకూడదు అన్నయ్యా, వింటేనో చదివితేనో తెలుస్తుంది. వినాలంటే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఒకసారి అమ్మా నాన్న కన్నయ్య ఇలా రాను కన్నయ్య రైట్ నా ఫోటో తీసుకుందాం దా, నేను నీ ఫ్యాన్ కదా మరి, దా హీరో కదా నువ్వు, మా ఇద్దరు ఫోటో తీస్తాను. వీడి పేరేంటారు? జతిన్. భలే భలే మనం ఫ్రెండ్స్ అయిపోయాం. అయితే జతిన్కి అడిగి నాకు ఫోటో తీయమ్మా. చూపరే చూపరే భలే భలేని అమ్మయ్యే. అయితే రష్యాలో పుత్తిను, సినిమాల్లో నితిను, ఇక్కడ జతిను. జతిని చప్పట్లు కొట్టినమ్మా అందరు. భలే వచ్చేసాడు కదా బంగారు తండ్రి. ఎవరు తమ్ముడు? ఎవరు తమ్ముడురా? ఎవరు వాళ్ళ అన్న కదా. వాళ్ళకి అర్థం అయిపోయింది. ఇద్దరు టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు. సూపర్. ఆ నవ్వులు తీడు. అమ్మా ఒక మంత్రం చెప్పి వెళ్తా మళ్ళీ నేను గడ్డేపేటకి వెళ్ళాలి. మీకు కూడా లేట్ అయిపోతుంది. మంత్రం చెప్పండి అమ్మా. ఉగ్రం ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యహం శ్రీ నరసింహ జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో జై శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద. బాయ్ కన్నే అమ్మ జాగ్రత్త అమ్మ. అమ్మ సంతోషం తల్లి. రోజు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఇల్లు అమ్మ అన్ని తీసుకోండి. ఏకాదశి అమ్మ మర్చిపోకండి. ఈ పేపర్ గురువు గారి దగ్గర 26 పేర్లు ఉన్నాయి. ఏకాదశి నాడు ఇది చదువుకోండి. ఎవరికైనా ఓపిక లేకపోతే ఉపవాసం మీరు చేయకపోయినా కూడా అమ్మ ఇవి చదవండి. వెనకాల ఉన్నది కూడా అమ్మ. అది ఏం పేరు ఇవి యశ్విత బడికి వెళ్తున్నావా అమ్మ? అందరికి వచ్చినాయా? ఇది జతిను, యశ్విత వాడు, హర్ష తల్లి. అరే కృష్ణ అరే కృష్ణ. అమ్మ ప్రసాదం అయితే చాలా బాగుంది. నేను మౌలో ఉండడం వల్ల మీతో మాట్లాడలేదు. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. వాళ్ళకి ఇస్తే మొన్న దీపావళి ఇక్కడే చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కార్యక్రమానికి వచ్చాం. నాకు వాటిలో నెంబర్ ఉంది. ప్రసాదం ఎవరు చేసారో అద్భుతంగా ఉంది. నాకు అద్భుతం. అమ్మమ్మ చాలా అద్భుతం. అమృతం చాలా అనుభవం. ఈ మధ్య వెళ్ళ అప్పుడెప్పుడో చాలా అవునా? చాలా పేరు విన్నానుగా. చాలా ఏం లేదు. జగ్గపేటలో ఎప్పుడో ధనుర్మాసానికి వచ్చినప్పుడు వెళ్ళాము స్వామి. మీ పేరు? అబ్బాబ్బా మీకు విషయం చెప్పరా. రేపు 26 తిరుపతిలో వైఖానస సభకు వెళ్తున్నాం. గోవిందా గోవిందా. అరే అబ్బా ఎంత మంచి పేరు.